ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతుందంటే ఏ రకంగా జరుగుతుందనేది కూడా ఒక అబ్బాయి చనిపోతే సీఎం రిలీఫ్ ఫండ్ మీద కూడా వీళ్ళు సగం సగం బేరాలు ఆడుతున్నారంటే ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇంత దుర్మార్గమైన పరిపాలన నడుస్తుందనేది కూడా ఒక తూరు ఆలోచించుకోవాలా। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ప్రతి విషయంలోనూ అవినీతే, ప్రతి ల్యాండ్ కబ్జాలైతేనేమి, ల్యాండ్ విషయంలో అయితేనేమి, జగనన్న ఇళ్ళు అయితేనేమి, కరెంట్ బిల్లుల్లో అయితేనేమి, 08 వాహనాలు అయితేనేమి, ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి ఊహించుకోవాల్సిన అవసరం ఏం లేదు। ఇది నిదర్శనం। జగన్ మోహన్ రెడ్డి నుంచి దగ్గర దగ్గర సాక్షాత్ సీఎం నుంచి లాస్ట్ ఎమ్మెల్యే వరకు వాళ్ళ ప్రజాప్రతినిధి మున్సిపల్ చైర్మన్ వరకు కూడా అవినీతి జరుగుతుంది। ఇవి తీవ్రంగా నేను ఖండిస్తున్నాను। నిన్నటి రోజు అంబటి రాంబాబు ఒక మంత్రి, ఒక ఉన్నత స్థాయిలో ఉన్న ఒక మంత్రి, సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే 5 లక్షలు సగం నాకు ఇచ్చేసి సగం మీరు ఉంచుకోండి, అది కూడా హేళన చేస్తూ, ఎంత దుర్మార్గమయ్య, ఒక మంత్రి ఒక హేళనతో చేస్తూ ఒక పేదవాళ్ళకి, అది కూడా బలహీన వర్గాలకి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారనేది కూడా, అది కూడా బెదిరించి, ఇది ఏమన్నా సభ్యమా, బుద్ధుందా బుద్ధి లేదా? వైసీపీ నాయకులకైనా మంత్రికైనా ఒకటే గుర్తుపెట్టుకో, ఒడ్డర్లు అనేది వెనకబడినారు, దానికి ఒడ్డర్లే కదా అని అనుకున్నావేమో నువ్వు। నువ్వు రాజీనామా చేస్తాను అన్నావు, ఖచ్చితంగా రాజీనామా చేయాలా, చేసి నీ మాట నువ్వు నిలబెట్టుకో, లేకుంటే ఉద్యమం రూపంలో మేమంతా ఒడ్డర్లు అయితేనేమి, బీసీ నాయకులు అయితే, బీసీ సోదరులు అయితేనేమి, అందరూ కలిసి టీడీపీ తరపున, తెలుగుదేశం పార్టీ తరపున ఉద్యమాలు జరుగుతాయని చెప్పేసి మీడియా ద్వారా కూడా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాను। ఏదైతే నువ్వు సాక్షాత్తు మీడియా దగ్గరికి వచ్చి అది నిరూపిస్తే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తానని నువ్వు బల్ల గుద్దుకొని చెప్పినావు, దానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి ఒక ప్రజాప్రతినిధిగా, ప్రజానాయకుడిగా, ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా, సత్తెనపల్లి ఎమ్మెల్యేగా నువ్వు నిలబెట్టుకోవాలని చెప్పేసి అంబటి రాంబాబుకి తీవ్రంగా నేను హెచ్చరించి పంపిస్తున్నాను। ఇది గమనించుకోవాలా। ఈ విధంగా ఒక మంత్రి ఇన్ని రకాలుగా పాల్పడుతున్నారంటే వైసీపీ నాయకులు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏ విధంగా దోచుకుంటున్నారనేది కూడా ప్రతి ఒక్కరు, ప్రజలు కూడా గమనించుకోవాలని చెప్పేసి మీడియా ద్వారా కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను। ఇది కనపడవా? పోలీస్ శాఖకు డైరెక్ట్గా మీడియా నుంచి డైరెక్ట్గా పేపర్లు అన్నీ వస్తుంటే కూడా ఏంది ఎక్కడ అనేది కూడా ఈరోజు అడగలేని పరిస్థితికి ఒక పోలీస్ శాఖ కనపడుతుందంటే, మొన్న మాచర్లనేమో టీడీపీ తనులు తిన్న వాళ్ళ మీద మీరు కేసులు పెడతారు, ఈరోజేమో డైరెక్ట్ ఒక మంత్రి లంచం అడిగితే కూడా మీరు పట్టుకోలేకపోతున్నారంటే ఎంత దుర్మార్గంగా మీరు ఆలోచిస్తున్నారనేది కూడా పోలీస్ శాఖకు కూడా హెచ్చరిస్తున్నాను। ఇది వైసీపీ ప్రభుత్వానికి లంచం, అవినీతి, దుర్మార్గం। ఒక మంత్రి అయితేనేమి, ముఖ్యమంత్రి అయితేనేమి, సాక్షాత్తు అక్రమ కేసులో ఉన్న ముఖ్యమంత్రి మన రాజ్యాన్ని ఏలితే వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు సేమ్ ఇదే పొజిషన్లోనే ఉంటారని చెప్పేసి మీడియా ద్వారా కూడా ప్రజలను అయితే నేను ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాను। మేల్కోండి, మళ్ళా ఇంకొక ఛాన్స్ ఇవ్వాలని, అధికారంలోకి రావాలని అడుక్కుంటున్నారు, ఓతూరు గమనించుకోండి, ప్రతి ఒక్కరూ ఈ గడప గడప తిరుగుతున్నారు, బతిమలాడుకుంటారు, కాళ్ళు పట్టుకుంటారు, ఏమైనా చేస్తారు, మళ్ళా అధికారం వచ్చినాక వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా పరిపాలిస్తారు। ప్రతి ఒక్కరు ఇంకా సంవత్సరం ఉంది, ముందస్తు ఎన్నికలు అంటున్నారు, ప్రజలకు 5 కోట్ల ప్రజలకి ఒకటే గమనిక, బరి తెగించి వైసీపీ నాయకులు బరి తెగించి డైరెక్ట్గా లంచాలు అడుగుతున్నారంటే రేపు పొద్దున మనం ఏది చేపించుకోవాలనుకున్నా ఏది జరిగినా పోలీసు వాళ్ళు అండతో ఏమైనా చేయగలరు। ఇది ప్రతి ఒక్కరూ గమనించుకొని ఈ మంత్రిని రాజీనామా చేసేంత వరకు, సస్పెండ్ చేసేంత వరకు వైసీపీ పెద్దలకు కూడా చెప్తున్నాం, మంత్రిని అసలు పార్టీ నుంచే సస్పెండ్ చేయాలని చెప్పేసి తీవ్రంగా మేము హెచ్చరిస్తున్నాం ఆ పార్టీకి। లేని పక్షంలో జిల్లా జిల్లా, మండలం మండలం ఉద్యమ రూపంలో ఉద్యమిస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా కూడా నేను ప్రతి ఒక్కరిని తెలియజేస్తున్నాను।